అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కరెక్ట్ గా 9 రోజులే ఉన్నాయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను కేసీఆర్ ని ఎందుకు కోరుకుంటారు కేసీఆర్ అంటే ఆయన ఒక మంచి సీఎం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఒక మంచి బీదలకు సంబంధించినటువంటి పదకాలు ఎన్నో పెట్టాడు అతను ఆయన అయితేనే బాగుంటుందని నా ఆశ మరి ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ గాని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సీఎం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు మీరు ఏమంటారు లేదండి కేసీఆర్ అయితేనే బాగుంటది రెండు సంవత్సరాలు రెండు టర్మ్స్ కేసీఆర్ చేశారు ఆయన చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా కంప్లీట్ కావాలంటే 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మరి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బాగుంటుందని మేము ఆశపడుతున్నాం ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు నిన్న అమిత్ షా గారు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి తెలంగాణ సిద్ధించిన తర్వాత లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబం మాత్రమే అంటున్నారు మీరేమంటారు మేము కాదు అంటున్నాం సార్ మేము కాదు కేసీఆర్ వచ్చినాక ప్రతి ఒక్కరికి మేమంటారు దళితులకు దళిత బంధు అని ఇచ్చిండు బీసీలకు బీసీ బంధు అని ఇచ్చిండు తర్వాత ముస్లింస్కి మైనారిటీస్కి ఎంతో లాభం చేకూర్చుండు అతను ఎవరి మన ఆడపిల్లలకు షాది ముబారక్ అని ఇచ్చిండు ఈ మామూలుగా ఈ కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు తర్వాత మంచి మంచి పథకాలు ఇచ్చిండండి అతను అతని యొక్క గవర్నెన్సే మనకు అవసరమని మేము ఆశపడుతున్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది హేమా హేమీలు పోటీలో ఉన్నారు సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అయితే మేమైతే మా దృష్టిలో అయితే ఆ టఫ్ కాంపిటీషన్ అనేది మాత్రం మాకు లేదు మాకున్నటువంటి జ్ఞానంతో మా మేము అనుభవించినటువంటి నరేందర్ గారితో మేము అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవంతో చెప్తున్నది ఏంటంటే ఆయన సునాయాసంగా బయటపడుతుంది కేవలం అనే ద కాంపిటీషన్ ఏంటంటే ఏంటంటే ఒక మెజారిటీ కోసమే తప్ప ఇదేమి ఏమంటారు గెలుపోవటంలకు సంబంధించింది గెలుపోనేటువంటిది 100% నరేందర్ అనే గెలుస్తాడు అది ఎందుకు గెలిచిన అంటే కూడా చెప్తాం మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే అండి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చింది అని అంటే 100% నరేందర్ గారు చేసినటువంటి ఆ కృషి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏజెం హిల్స్ గ్రౌండ్లో వచ్చింది తర్వాత ఈ మార్కెట్ ఏది మన గ్రెయిన్ మార్కెట్ కంప్లీట్గా అన్ని ఏమంటారు మటన్ చికెన్ వెజిటబుల్స్ అవన్నీ కూడా అతను ఒకటే దీంట్లో ఉండేటువంటి ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసిండు అదేవిధంగా మాకు 100 ఫీట్ రోడ్డు కొన్ని సంవత్సరాలు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ మార్కెట్ రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు దాన్ని ఒక ఫీట్ మందంతో రోడ్డు వేయించినాడు తర్వాత మన హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ అండి ఎంజిఎం హాస్పిటల్ 24 అంతస్తులతో ఇండియాలోనే ది బెస్ట్ వన్ ఆఫ్ ది ఓన్లీ హాస్పిటల్ ఇన్ ఇండియా అనేటువంటిది మాకు దాన్ని బట్టి నరేందర్ గారు 100% గెలు